PMPF వార్తలకు స్వాగతం సుస్వాగతం. మరణ శయ్యపై నుండి మహోన్నతుని కృప వలన మీ ముందు నిలబెట్టుటకు కృపనిచ్చిన దేవాది దేవునికి వందనాలు అంటూ సాక్ష్యమిస్తున్న దైవ సేవకురాలు. చనిపోయినటువంటి నెల అందుకే ఎవరు తండ్రి ఆశీర్వాద గారు దుర్గా ఆశీర్వాద గారు అలాగే అప్పటికి దానికన్నా ముందు శ్యామ్ కుమార్ గారు ఏపీ ఆఫ్ది శ్యామ్ కుమార్ గారు వారు అలాగే అయ్యా ఈ వాట్సాప్లో ఒకటి ఒకటి చూస్తున్నాం వింటున్నాం అప్పటికే నాకు ఇబ్బంది సోకిందని నాకు తెలుసు అని ఊహించుకుంటున్నా. అయినా సరే ఏంటైనా అనుకుంటున్నాను, కానీ సడన్ గా ఒకరోజు రాత్రి తెల్లవారుతో భయంకరంగా చంపడేసింది. తెల్లవారు చంపు చంపడిస్తే నేను కొంచెం నేర్పడుతున్నాను. మా పక్క మంచి పాప మా తల్లి నిద్రపోయిందండి. లేచినట్టు అన్నాను, అమ్మా నాకు ప్రాబ్లం ఉంది, నాకు ఏదో ప్రాబ్లం అనిపిస్తుంది అని చెప్పి నా దగ్గర ఎవరు రాకని చెప్పి వెంటనే చర్చకు వస్తానండి. చర్చలోకి వస్తే మొత్తం నాలుగు అరుణ హాస్పిటల్ డాక్టర్ శాసగిరిరావు గారికి ఆత్మీయ సన్మానం చేయించిన కుటుంబ సభ్యులతో రెవరెండ్ రాజుబాబాయ్ గారు సెకినా మినిస్ట్రీస్. మానవ రీతిగా వైద్యం అందించి ఈరోజు ఆరోగ్యంగా నిలబెట్టినటువంటి అరుణ హాస్పిటల్ శాసగిరిరావు గారికి సన్మానిస్తున్న దైవజనుల కుటుంబము మరియు వారి సభ్యులు మా దగ్గర ఉండి మీరు అందరూ సంతోషించాలి, దేవుడు మనిషి చెల్లించాలి, దేవుడు కుటుంబం పోలే వైపు కూడా లేదు. ఆ మేడం గారికి చెప్పట్లు, మేడం గారు కూడా సన్మానం చెప్పట్లు. అయ్యా దండ కూడా ఇవ్వాలి అయ్యా. ఓకే గిఫ్ట్ ఇస్తున్నారు చెప్పట్లు. చప్పట్లు అయ్యయ్యా చప్పట్లు.
పాడు మండల కోశాధికారి అయిన వైజ్ మెన్ గారిని పరామర్శించి ఆదరిస్తున్న ప్రతిపాడు మండల దైవ సేవకులు మరియు నాయకులు, ఇంతటితో వార్తలు సమాప్తం. మరికొన్ని వార్తలతో మరొక్కసారి కలుద్దాం. చూస్తూనే ఉండండి పిఎంపిఎఫ్ వార్తా ఛానల్.